నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ పురోభివృద్ధి కొరకు హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడిందని నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మచ్చ నాగరాజు తెలిపారు. కల్లూరు పట్టణ పరిధిలోని గణేష్ నగర్ నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు మచ్చ నాగరాజు మాట్లాడుతూ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో అతిపెద్ద నాలుగో తరగతి ఉద్యోగస్తుల కాలనీలో సుమారు 1400 వరకు ప్లాట్లు కలవని ఇక్కడే జనాభా ప్రాతిపదికన ప్రకారం ఇలాంటి అభివృద్ధికి నోచుకోవటం లేదని అన్నారు. కాలనీ అభివృద్ధి కొరకు ఎన్నిసార్లు కర్నూలు నగర మేయర్ రామయ్య మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజను కలిసినా ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. అందులో భాగంగానే నేడు నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు. నాలుగవ తరగతి ఉద్యోగుల కాలనీ హౌసింగ్ ఓనర్స్ అసోసియేషన్ కు అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ అసోసియేషన్ మొదటి కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి కాలనీ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కర్నూలు నగరపాలక పరిధిలో కూడా అతి చెరువులో ఉన్నటువంటి ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ, అదేవిధంగా అతిపెద్ద కాలనీ, ఇక్కడ 1400 ఫ్లాట్స్ ఉన్నాయి, 2500 కుటుంబాలు ఉన్నాయి, దాదాపుగా 13000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అయితే ఎంత కార్పొరేషన్కి దగ్గరగా ఉందో అంత సమస్యలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి.